ఉద్దేశించి నాలుగు మాట్లాడు. గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులైన గ్రామ సర్పంచ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మా గురువులకు, మా తోటి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు, మా తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారములు. అలాగే నా తోటి విద్యార్థిని విద్యార్థులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్షికోత్సవం, ఈరోజు మాకు పండుగ రోజు. మా పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటు మంచి నడవడిక, స్నేహభావం, తోటి వారితో ఎలా మెలగాలి, ఎప్పుడు కష్టపడాలి, ఎప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉంటాము, ఇలా ఎన్నో విషయాలు చెబుతూ ఆటలు ఆడిస్తూ వారానికి ఒక రోజు డ్యాన్స్ కూడా నేర్పుతున్నారు. మా చేతి వ్రతలు నిజంగా మారిపోయాయి. మా సార్ ఒకటే అన్నారు, అది ఏంటంటే మన చేతి వ్రత బాగుంటే మన కలవ్రత కూడా బాగుంటుందని. అది ఎలా సార్ అని అడిగితే, మన పరీక్ష రాసినప్పుడు వాటిని దుద్దే వారికి వారికి మనం కనిపించము. మన చేతి వ్రత బట్టి మనకు మార్కులు వస్తాయి, లేకపోతే రావు. ఇలా చెప్పిన కొన్ని రోజులకే మా చేతి వ్రతలు మారిపోయాయి. మాకు తెలుగు, ఇంగ్లీష్, గణితం లో కూడా తద్విధిని ఇస్తున్నారు. మాకు గణితంను ఈజీగా నేర్పుతున్నారు. అలాగే 5వ తరగతి నుండి 6వ తరగతికి వెళ్ళే వారికి పోటీ పరీక్షలను కూడా నిర్వహించారు. మేము 7 నవోదయ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం. ఆదివారాలు సెలవుల్లో కూడా కోచింగ్ ఇస్తున్నారు. April 21 నవోదయ పరీక్ష జరుగును. మా మధ్యాహ్న భోజనం చాలా బాగుంటుంది. వారానికి 3 గుడ్లు వేస్తున్నారు. ఇది వరకు మా పాఠశాలలో 5 మాస్టర్లు ఉండేవారు. ఇప్పుడు 2 ఉన్నా బాగా కృషి చేసి మళ్ళీ 5 ఉన్న పాఠశాలగా వచ్చే ఉన్న విధంగా చేస్తారు. నాకు నా వంతుగా నేను పిల్లల్ని జాయిన్ చేసే విధంగా చేస్తాను. నాకు కాన్వెంట్లో ఇవ్వని విధంగా 150 విలువైన బెల్ట్, ఐడెంటి కార్డ్ తదితర సహకారంతో మా హెచ్ఎం సార్, మా మాస్టారు మాకు అందించారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నా ధన్యవాదములు.